नमस्कार फ्रेंड्स वेलकम टू मंची मार्गम चैनल मन ट्रिपल वन जियो एरिया लैंड एला कोनोच्चु रिस्क एला तग्गिंचुकोवच्चो मनमु अंटे नेनु मैक्रो लेवल अंटे बेसिक पॉइंट्स चेप्तानु बेस्ड ऑन दिस पॉइंट्स मीरु एक्कड कोनाली एला कोनाली अनि ईजीगा डिसाइड चेसुकोगलरु ఇప్పుడు మనము యూట్యూబ్లో కానీ ఇతర మాధ్యమాల్లో కానీ సో కాల్డ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ప్లస్ ఛానల్స్ ఏం చెప్తున్నాయంటే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రాకుండా 111 జియోలో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ ఎలా కొంటారు అంటే జనాలు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఎలా పెడతారు ల్యాండ్ ఎలా కొనాలి హెచ్ఎండి అప్రూవల్ లేకుండా ల్యాండ్ కొంటారా అని ఒక అంటే అమాయక ప్రశ్న బాగా ఆలోచించి అమాయక ప్రశ్న వేస్తున్నారు అంటే ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ వేసే ప్రశ్న చూసి అరే అవును కదా భలే ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేసిన వీడు హెచ్ఎండి అప్రూవల్ లేకుండా మనం ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ కొనలేము ఎట్లా మన ప్లాట్ల నుంచి కాలువ పోతే మన ప్లాట్ల నుంచి రోడ్డు పోతే మన ప్లాట్ల గవర్నమెంట్ ఆఫీస్ కడితే మన ప్లాట్ల కమర్షియల్ అప్రూవల్ లేకపోతే మన ప్లాట్ల G+2 కన్నా ఎక్కువ కట్టొద్దంటే అని నానా రకాలుగా డౌట్స్ రేకెత్తించి ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏమంటే నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నా గవర్నమెంట్ అసలు మాస్టర్ ప్లాన్ జారీ చేయకుండా 111 జియో రద్దలా చేస్తుంది ఇది అన్యాయము కేసీఆర్ చేసిన ఇది కుట్ర అన్యాయము అంటున్నారు నేను రియల్ ఎస్టేట్కు నాకు ఆల్మోస్ట్ ఆల్ సంబంధం లేదు నేను కొన్ని సింపుల్ పాయింట్స్ చెప్తాను దీని బేసిస్ మీద ఈ నా కొడుకులు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఎట్లయితారో మీరే డిసైడ్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ ఏమంటే 111 జియో రద్దుకు హెచ్ఎండిఏ లేఅవుట్స్ వేయడానికి ఏ సంబంధము లేదు 111 జియో రద్దుకు కానీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ వేయడానికి ఏ దూర కిలోమీటర్ల వరకు ఏ సంబంధం లేదు 111 జియో రద్దు కాగానే అక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్స్ మాస్టర్ ప్లాన్ వైజ్ చేయాలని ఏ రూలు లేదు 111 జియో హెచ్ఎండిఏ ప్లాన్ చేయడానికి రద్దు చేసిండ్రా ఎందుకు చేసిండ్రు అక్కడ ల్యాండ్ పార్సల్స్ 111 జియో పరిధిలో వస్తున్నాయి అక్కడ అంటే మామూలు డెవలప్మెంట్కి కూడా ఛాన్స్ లేదు అంటే ఒక మనిషి అనుకుంటే ఒక 3-story 4-story సొంత బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేదు ఫార్మ్ హౌస్లు కట్టుకోవచ్చు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే పర్మిషన్ లేదు కానీ 111 జియో రద్దప్పుడు మేము ఈ ఏరియాని కమర్షియల్గా డెవలప్మెంట్ చేస్తాము అని గవర్నమెంట్ చెప్పనే లేదు మేము హెచ్ఎండిఏ లేఅవుట్ ఇమ్మీడియట్లీ వేసేస్తాము ఈ రద్దు ఏరియాలంతా ఓన్లీ హెచ్ఎండిఏ లేఅవుట్స్ ప్రకారమే మీరు ఇండ్లు కట్టాలి అని ఏ జియో జారీ కాలేదు జియో జారీ అయినా చెల్లదు దీంట్లో ఇన్ని ఫైన్ పాయింట్స్ ఉన్నాయి కానీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని భయపెట్టిస్తుంది
GO ల్యాండ్స్ కొంటే అక్కడి నుంచి రోడ్ పోతే మీ ప్లాట్ పోయినట్టే, అక్కడ ఏదైనా కాలు వస్తే మీ ప్లాట్ పోయినట్టే, అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే మీ ప్లాట్ పోయినట్టే అని నేనేమంటున్నా, ఆ 111 GO రద్దయినాక అన్ని కాల్వలు రోడ్లు ట్రీట్మెంట్ ప్లాంట్లా లేదా ఇండ్లు కూడా కట్టుకోడా? ఇప్పుడు నేను కొన్ని మంచి పాయింట్స్ చెప్తాను. 111 GO రద్దు తర్వాత HMDA అప్రూవల్ లేకుండా మీరు ఎక్కడెక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? మీరు దయచేసి ఈ దొంగనా కొడుకుల మాట వినబోకండి. వీళ్ళు పెద్ద బిల్డర్ చప్పులు, వీళ్ళు చప్రాసీలు. అందుకోసము వీళ్ళేం ప్రచారం చేస్తున్నారంటే, ఏ సామాన్యుడు పోయి అగ్వల అక్కడ ప్లాట్ కొనవద్దు. వీళ్ళ ప్రయత్నం అంతా ఇదే. ఇప్పుడు సింపుల్ శాఖ ఏం చెప్తున్నారంటే, HMDA అప్రూవల్ లేకుండా మీరు ప్లాట్లు ఎట్లా ఉంటున్నారంట. అంటే HMDA అప్రూవల్ లేకుండా ఈ ఇండియాలో అది హైదరాబాద్లో ఇవ్వడు ప్లాట్లు కొనొద్దా? 111 GO రద్దు ప్రాంతాలు HMDA కింద డైరెక్ట్గా వచ్చేస్తాయా? HMDA లేఅవుట్స్ వేస్తామని ఇంప్లిమెంట్ చేయడానికి నా ప్రకారం ఒక 6 to 8 years పట్టచ్చు. అంటే 8 years వరకు 111 GO రద్దయినా అక్కడ ఎవరు ప్లాట్స్ కొనొద్దా? అంటే బడా వ్యాపారవేత్తలు, బడా బాబులు వచ్చి మొత్తం కబ్జా చేసినాక అప్పుడు సామాన్యుడు పోయి 50,000 గజం పెట్టి కొనాలనా? ఇప్పుడు 8,000 నడుస్తుంటే కొనొద్దా? ఏం ప్రచారం రా ఇది? రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సార్ మీరు, నా కొడకల్లారా, బద్మాష్ గాను తయారైంది, యూట్యూబ్ కూడా దొరికింది. అంటే అప్రూవల్ లేని అడ్డమైన యాదాద్రి భూములు కొనండి అని చెప్పడానికి సిగ్గు శరం ఏం లేదు. మంచి గ్రోత్ ఉన్న 111 GO ఏరియాలో కొనాలంటే వీళ్ళు నానా యాస చేస్తారు. డబ్బులున్నా కొనొద్దట. ఇప్పుడు 8, 10, 12 ఉంటే కొనవద్దు. 50,000 కాగానే అందరూ కొనండి, అందరూ కొనండి అని గొడవ కూడా చేస్తారు. బడపలు, ఈ బడపలనే వస్తారు. వచ్చి ఏం లేదండి ఇప్పుడు దొరుకుతలేదు, 50,000 కొనండి కొనండి అంటాడు. మరి 111 GO రద్దు అయినాక కొనమంటే వద్దంటివి? అంటే ఇటువంటి కేటుగాళ్ళు అంతా యూట్యూబ్లోనే ఉన్నారు. నాలో అంటాడు చెప్తే నెగిటివ్ పబ్లిసిటీ అంటాడు. అంటే సామాన్యుడు మామూలుగా కొన తక్కువ ఉన్నప్పుడు కొనొద్దు. ఈ బద్మాష్ గాళ్ళు చెప్పినప్పుడే కొన. ఈ బద్మాష్ గాళ్ళు ఎప్పుడు చెప్తారంటే అది 50,000 టచ్ అనేది చెప్తారు. ఇప్పుడు నేను ఈ 111 GO పరిధిలో ఉన్న, నేను ఆల్రెడీ చెప్పిన మీకు 500 గజాలు పెద్ద పెద్ద ప్లాట్స్ కొనండి అని. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఫార్మ్ హౌస్లు కట్టుకున్నారు కదా, 1 ఎకరా 2 ఎకరాలు, 1/2 ఎకరా, పర్మిషన్ లేకుండా గెస్ట్ హౌస్లు కట్టుకునే పర్మిషన్ ఉంది. మామూలుగా G+1 కట్టుకోవచ్చు. అలాంటి వేలాది ఫార్మ్ హౌసెస్ ఉన్నాయి మోయినాబాద్లో కానీ, ఈ శంకర్పల్లి కింది దిక్కు కానీ, గండిపేట దిక్కు కానీ, లేదా శంషాబాద్లో వేల కొద్ది ఫామ్ హౌస్ ఉన్నాయి. అయితే ఈ ఫామ్ హౌస్ కూడా వానికి కూడా భయం ఉండాలనా? ఆ రోడ్డు నా ఫామ్ హౌస్ మీది నుంచే పోతే, అంటే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు కదా ఫామ్ హౌస్, ఫామ్ కాదు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కదా, ఫామ్ హౌస్ మీద నుంచే రోడ్డు పోతే సరేనా? ఆ భయం వాళ్ళకు ఉండాలి కదా, వాళ్ళు కట్టుకున్నారు కదా. అంటే HMDA అప్రూవల్ ఎట్లొస్తుంది? HMDA అనేది రూపకల్పన ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఖాళీ స్థలాలు ఏమున్నాయి,
ఫస్ట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలు ఏమున్నాయి, ఫస్ట్ కేటగిరీ అది. నెక్స్ట్ పెద్ద పెద్ద ఖాళీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఏమున్నాయి. థర్డ్ నీటి అంటే ఈ గండిపేట్ చుట్టుముట్టు దగ్గరలో ఏ ల్యాండ్స్ ఉన్నాయి, గండిపేటకి దూరంలో బీడు భూములు ఎన్నున్నాయి, దాంట్లో మ్యాక్సిమం ఫార్మ్ హౌసెస్ ఉన్నందుకు ఫార్మ్ హౌసెస్ ఎలా ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని అంటే పరిమితి ఎంత, దాని టోటల్ ఏరియా ఎంత, అవి ఎంత పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ఆల్రెడీ నడుస్తున్న ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి. ఈ 111 జియో పరిధిలో వందలాది గ్రామాలు ఉన్నాయి, కరెక్టా? వీళ్ళు చెప్పేది 86 96 అని చెప్తున్నారు, కానీ చిన్న చిన్న గ్రామాలు వందల గ్రామాలు ఉన్నాయి. అంటే ఒక 30 40 ఏళ్ళు కలిసి ఒక ఏరియా, తాండాలు ఉంటుండే కదా అట్లా. గ్రామ పంచాయత్ కాకుండా చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, హెచ్ఎండిఏ కింద ఇంప్లిమెంట్ అయితే, హెచ్ఎండిఏ ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, అయితే ఈ హెచ్ఎండిఏలో గ్రామం గ్రామమే కట్ చేసి పారేస్తారా? గ్రామం సెంటర్ నుంచి 2 లైన్ హైవే చేస్తారా? గ్రామంని సగం నుంచి కట్ చేసి వందలాది బిల్డింగ్లను కొట్టేస్తారా? లేదా గ్రామం విడిచి బయట నుంచి తీసుకుపోతారా రోడ్ని, కరెక్టా? ఇక్కడ కనిపించిందా మీకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ? ఇప్పుడు 84 ఏమైనా ఉన్నాయి కదా గ్రామాలు, 86 88 ఎంతో గ్రామాలు. ఈ గ్రామాలలో మీరు ఈజీగా గ్రామ పంచాయత్ అప్రూవల్తో మీరు ల్యాండ్స్ కొనవచ్చు, ప్లాట్స్ కొనవచ్చు. గ్రామం చుట్టుముట్టు కొంటే హెచ్ఎండిఏ బెడదే ఉండదు మీకు. మన అదృష్టం బాగలేకపోతే ఏదైనా జరగవచ్చు. ఇంకోటి, పుణ్యానికే ఇవ్వడు హెచ్ఎండిఏకి వాళ్ళ ల్యాండ్స్ ఇట్లా ధారబోయారు, దానికి కోర్ట్ అప్రూవ్డ్ ప్లాన్ ఉంటుంది, ఏరియా స్పెసిఫిక్ పేమెంట్స్ ఉంటాయి. అందుకోసము తక్కువ ధరలో 111 జియో ల్యాండ్స్ కొనండి అని చెప్తున్నా, అవి పెద్దవి కొనండి అని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ఎండిఏ వెంచర్స్ కానీ ఎక్కువ ఎక్కడైతాయి అంటే ఎకరా పైన ఉన్న, అంటే 1+2 ఎకర్స్, 3 ఎకర్స్, 5 ఎకర్స్ అటువంటి వాళ్ళే వెంచర్లు వేస్తారు. ఈ 0.5 ఎకరా 0.25 ఎకరా ఉన్న ఫామ్ హౌస్ వెంచర్స్ వేస్తారా? వేయరు కదా, వెంచరే ఉండదు. అంటే వెంచర్ లేకుండా ఇప్పుడు ఇండ్లు కట్టుకోలేరా? వెంచర్ లేకుండా ఇండ్లు కట్టుకోలేరా? ఇది సూటి ప్రశ్న. సో కాల్డ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కట్టుకోవచ్చు, 0.5 ఎకరాలు కూడా కట్టుకున్నప్పుడు 500 గజాలు కూడా కట్టుకోవచ్చు, కట్టుకోవచ్చు కదా. మ్యాక్సిమం ఏమవుతుంది, ఎల్ఆర్ఎఫ్ చెల్లించాల్సి వస్తుంది, నాలా రుసుము చెల్లించాలి, అంటే నాలా అప్రూవల్ కావాలి, ఎల్ఆర్ఎఫ్ కావాలి, ఈ రెండు ఎక్స్ట్రా మనం పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొంటే అంటే ఇప్పుడు 8,000 కొంటే రేపు అది 50,000 అయితే, 50,000 అయినప్పుడు అప్రూవల్స్తో 50,000 పెట్టి కొనాలనా? అంటే 8,000 ప్లాటుకు అప్రూవల్ తీసుకుంటే 50,000 అవుతుందా? సూటి ప్రశ్న. ఖాళీ బీడుగా అడుగున్నాయి భూములు,
ఇప్పుడు మీరు 500 గజాల భూమి కొంటే ఒక 100 గజాలు పోయినా 400 మీకు కమర్షియల్ ప్రాపర్టీ అయితే. ఇప్పుడు వీళ్ళ లెక్కనే చూద్దాం, మొన్నటి వరకు వీళ్ళు డబుల్ ట్రిపుల్ అని మాట్లాడారు కదా, 8,000 10,000 గజం కొన్నాం అనుకోండి, 111 GOల ల్యాండ్ కొన్నాం, ఓ 300 గజాలు 500 గజాలు కొన్నాం, 300 కొందాం అనుకున్నాం, ఒక రోడ్ వచ్చి మీ 100 గజాలు కొట్టేస్తుంది అనుకోండి, 100 గజాలు కొట్టేస్తుంది, ఏదో గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తుంది, ఓకే అగ్రీడ్. మిగతా 200 గజాలు ఏ 30,000 40,000 అయితే అయిపోయింది కదా, టిట్ ఫర్ టాట్. వాడు కొట్టిండు, ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది, రోడ్డు పక్కనే నీ ప్రాపర్టీ. మీరు పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఎగ్జిస్టింగ్ పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయి, రోడ్స్ అటు ఇటు సెకండ్ బిట్ థర్డ్ బిట్స్ కొనొచ్చు, 300 గజాలు 500 గజాలు. హెచ్ఎండి ఏం చూడకుండానే రోడ్లు వేసేస్తుంది. ఆల్రెడీ ఎవడో 2-3 బిల్డింగ్ కట్టింది అనుకోండి, దాని బ్యాక్ సైడ్ ఒక బిట్ కొన్నారు మీరు, అంటే 5-6 బిల్డింగ్లు పడేసి అక్కడ రోడ్ వేస్తాడా, వేస్తాడా? ఇప్పుడు నర్కొడ ఉంది, ఆ నర్కొడ నుంచి ఒక రోడ్ పోవాలి యాక్చువల్ చూస్తే మొయినాబాద్ బైపాస్. అయితే ఆ రోడ్ అటు ఇటు ఎవరు ఉంటలేరా, ఊళ్ళు లేవా? సెకండ్ బిట్ థర్డ్ బిట్ కొంటే అక్కడ కూడా రోడ్ వచ్చేస్తా, అంటే వితౌట్ వెంచర్ వీళ్ళు అసలు ల్యాండ్ కొనొద్దు అని వీళ్ళకు ఒక పిచ్చి నమ్మకమో వ్యూహమో కుట్రానో తెలియదు. నేను చెప్తున్నా ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు అగ్రికల్చర్ ప్రాపర్టీ ఉంది, ఇప్పుడు అగ్రికల్చర్ ప్రాపర్టీ ఉన్నాడు ఏం చేయాలి? హెచ్ఎండి అప్రూవల్ వస్తే వాడు మొత్తం పొలం పోవచ్చు అనుకోండి, అంటే వాడు దెబ్బకు భయపడి అన్ని అమ్మేసారు కదా, రేపు మొత్తం లేఅవుట్ మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం రోడ్లో పోతే అంటే జనాలను టోపీ వేయడానికి కూడా అర్థం ఉండాలి. ఇప్పుడు ఈ డిస్కషన్లోనే పెద్దబాబులంతా ఎండర్ అయిపోయి మొత్తం కొనేస్తారు, కొనేసి ఈ సన్నాసులనే వేట కుక్కల్లా విడుస్తారు యూట్యూబ్లో, విడిచి కొనమని చెప్పండి కొనమని చెప్పండి అంటే ఈ సన్నాసులు కొనండి కొనండి 50,000 అయింది 1,00,000 అవుతుంది కొనండి రేపు కోకా పెట్టిది అని ఒకటే మోసుకుంటారు గాడిదలు. వీళ్ళు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్, అంటే సామాన్యుణ్ణి అయినంత భయపెట్టి ఈ ల్యాండ్స్ ఎవడు కొనకుండా చడి చప్పుడు కాకుండా ఈ పెద్ద షార్క్స్ ఉంటారు కదా వీళ్ళ చేతికి పోవాలని చూస్తుంది. 111 GO HMDA అప్రూవల్ అయ్యి క్లియర్ కావాలంటే ఇవాళ నుంచి ఒక 7 to 8 years పడుతుంది, 7 to 8 years. నేను గ్యారంటీ ఇస్తా అప్పటి వరకు పెద్ద పెద్ద ఫామ్ హౌసెస్ మొత్తం ప్లాట్లుగా అయిపోతాయి. హెచ్ఎండిఏకే అసలు ఎట్లా ప్లాన్ చేయాలని అర్థం కాకుండా అయిపోతుంది. మీరు చూస్తున్నారండి వేలాది కేసులు పడతాయి గవర్నమెంట్ మీద, వేలు. ఎవడో సన్నాసి 111 GO ల్యాండ్స్కి అమరావతికి లింక్ పెట్టింది, వాడు ఎటువంటి ఇడియట్ ఉండాలి, వాడు ఏం చదువుకొని ఉండాలి? అమరావతి ప్రాబ్లం ఎక్కడ, 111 GO ల్యాండ్స్ లాజిక్ ఎక్కడ, 111 GO అసలు ఇంప్లిమెంట్ రద్దు చేయడమే చాలా కష్టం, విపరీతమైన కేసులు పడతాయి. నేనేమంటున్నా ఒక మనిషికి G+1 కట్టుకోవడానికి ఏ ప్రాబ్లం ఉండదు, ఈ మెగా పోలీసులు
ఈ ఆ పోలీసులు ఈ పోలీసులు కట్టడానికి ప్రాబ్లం ఉంటాయి. 40 అంతస్తుల రాజపుష్పాలు కట్టడానికి ప్రాబ్లం ఉంటుంది తప్ప మన చిన్న పుష్పాలకి ఏం కాదు. ఈ రాజపుష్పాలకే ప్రాబ్లం. అందుకోసం హెచ్ఎండిఏ కోసం ఆగండి, హెచ్ఎండిఏ కోసం మాట్లాడుకురా. హెచ్ఎండిఏ అప్పుడు ఓ ఊర్లో ఉంటాం మేము, ఒక 200 గజాలు ఊరైతే కొట్టారు కదా, అక్కడ కట్టుకుంటాం ఇల్లు. కొట్టేస్తాడా ఇల్లు హెచ్ఎండిఏ వాడు వచ్చి మొత్తం ఊరిని స్టార్ట్ చేస్తాడా? భయపెట్టడానికి కూడా ఒక లాజిక్తో భయపెట్టాయా స్వామి? ఎట్లా అంటే ఈ 111 జియో రద్దు అంటే ఉట్టిగానే చేసేసిండు, 15 ఏళ్ళ నుంచి చెప్తుండు ఏం కాదు, ఏం కాకపోతే కాకపోని ఒక 10 ఏళ్ళు రోడ్డు పడవనుకో, అయితే ఒక 8 వేలకు తీసుకొని పెట్టుకుంటాడు. నీవే అంటే కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ చేయాలని చేస్తున్నారు. ఇప్పుడు 111 జియోలు ఎందుకు చేయదు, ఎందుకు చేయొద్దా? దానికి ఒక బోర్డు పడాలి వెంచర్స్ అని, అప్పుడు 50 వేలు పెట్టుకున్నారు, అప్పుడు వీళ్ళకు మనశ్శాంతి. దయచేసి మీరు అయినంత వరకు 111 జియో బయట ఉన్న ల్యాండ్స్ ప్లాట్స్ కొనండి, 111 జియో పరిధిలో ఉన్న ఊళ్ళల్లో కొనండి. పెద్ద రోడ్స్ ఉంటే పెద్ద రోడ్ నుంచి సెకండ్ బిట్ థర్డ్ బిట్ కొనండి. ఇప్పుడు 40-60 ఫీట్ రోడ్ 100 ఫీట్ అవుతుంది అనుకోండి, అయితే దానికోసం సెకండ్ బిట్ కొనండి, థర్డ్ బిట్ కొనండి, రిస్క్ తక్కువ ఉండదు. ఇప్పుడు పెద్ద డాంబర్ రోడ్ నుంచి ఒక థర్డ్ బిట్ కొనండి, రిస్క్ తక్కువ ఉంటుంది. ఊళ్ళ దగ్గర కొనండి, ఊళ్ళల్లో కొనండి, డబ్బులు ఎక్కువైనా ఊళ్ళ లోపల కొనండి, రిస్క్ తక్కువ ఉంటుంది. అటు స్లమ్లాగా అయితే ఉండదు కదా ఊరు, దానికి ఒక రోడ్డు ఉంటుంది, ఒక నాలా సిస్టమ్ ఉంటుందా? రేపు వచ్చేది అయినాక ఎక్కువ అయితే ఎల్ఆర్ఎస్ కట్టాలి, అంతే. ఎల్ఆర్ఎస్ కట్టాలి, నాలా పన్ను కట్టాలి, కడదాం. కానీ 8 వేలు 50 వేలు ఎందుకు తీసుకోవాలి మేము గజము? ఎన్ని ఎన్ని రోడ్స్ లేవు, మంచి రోడ్స్ లేవు లోపల. ఆ రోడ్డు పక్కకు తీసుకుంటారు సెకండ్ బిట్ థర్డ్ బిట్. ఒక 500 గజాలు తీసుకుంటే 100 గజాలు పోతాయి, కమర్షియల్ బిట్ అయిపోతాయి. ఇవన్నీ తెలియదా? అంటే భూమి, భూలోకంలో భూమి ఉంటే అది హెచ్ఎండిఏ ఉండాలా? ఇప్పుడు ఆల్రెడీ కట్టినవి ఏం చేస్తారు? కూలేస్తారు, మొత్తం కూల్చేస్తారా? ఫామ్ హౌస్ అన్ని కూల్చినట నీలమట చేస్తారా? వీళ్ళు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్, ఎన్నో ఏళ్ళ నుంచి పాతుకుపోయారు సన్నాసు. గంపడి విధానాలు ఉన్నాయి కొనడానికి. ఇప్పుడు 111 జియో బయట అంటే ఎండ్ అయ్యే అక్కడ చాలా ల్యాండ్స్ ఉన్నాయి, అవి 111 జియో కన్నా ఇంకా తక్కువనే ఉంటాయి రేట్లు. 111 జియో బార్డర్లో కొనండి, అక్కడిక్కడ కాకుండా రేట్స్ తక్కువ దొరుకుతాయి మీకు. 111 జియో ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ కొనేసేయండి. న్యాచురల్లీ 111 జియో హెచ్ఎండిఏ పరిధిలో రాగానే మీ ప్లాట్ రేట్స్ అదని పెరిగిపోతాయి. మళ్ళీ ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు కోకొల్ల విధానాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇమ్మీడియట్గా హెచ్ఎండిఏ లేఅవుట్ వేయడానికి రాదు, అక్కడ హెచ్ఎండిఏ పరిమితులు పెట్టడానికి రాదు. ఫస్ట్ 111 జియో ల్యాండ్స్లో ఏ ల్యాండ్స్లోంచి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది ఫస్ట్ అవి మార్క్ చేసుకుంటారు. మార్క్ చేసుకొని అటు ఇటు రెగ్యులేషన్స్ పెడతారు. అంటే గండిపేట అక్కడ ఇక్కడ రెండు హిమాయత్ సాగర్ అక్కడిక్కడ అసలు వాటర్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ కాకుండా పరిమితులేమి అని ఫస్ట్ వాళ్ళు అక్కడ పోతారు. మీ కమర్షియల్ ల్యాండ్స్ అప్రూవల్ హెచ్ఎండిఏ లేఅవుట్లు ఒక 8-10 ఏళ్ళు పడుతుంది అప్రూవల్ కావాలంటే. ఇప్పట్లో ఏం కాదు, ఫస్ట్ వాటర్ ఫ్లో చూస్తారు, నాలా సిస్టమ్ చూస్తారు, చూసి దాని బయట వచ్చి ప్లానింగు, టౌన్ ప్లానింగు, అర్బన్ ప్లానింగు, హెచ్ఎండిఏ, డిటీసీపీ ఇవన్నీ
తర్వాత జరిగేది. ఇప్పుడు 111 జియో అనగానే హెచ్ఎండి అప్రూవల్ కావాలంట, 10 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు ఏం చేయాలి, చెమ్మచెక్క ఆడాలా? సిగ్గులేను నాకు. అసలు ఏదన్నా సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్ అనిపించుకుంటే సొల్యూషన్స్ ఇవ్వాలి, ప్రాబ్లమ్స్ రేజ్ చేయాలి. మీ అంటే యూట్యూబ్ చూసేవాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయాలి, కానీ మీరే సన్నాసుల్లాగా బిహేవ్ చేయొద్దు. వద్దు ఇప్పుడు వద్దు అయినాక కోను కోను అప్పుడు తిడితే మీరు ఊరుకుంటారా? 50,000 అయినాక ఎందుకు కొంటారు, ఎట్లా కొంటారు సామాన్లు? అసలు అన్ని అప్రూవల్ అయినాక, అన్ని అప్రూవల్ అయినాక అన్యాచురల్ ప్రైస్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా అగ్రికల్చర్ ఉన్నాయి, నాన్ అప్రూవ్డ్ జీపీ లేఅవుట్స్ ఉన్నాయి, నానా రకమైన లేఅవుట్స్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి తక్కువ రేట్లో కొనడానికి. అప్పుడు హెచ్ఎండిఏ కాగానే రోడ్స్ వేస్తా, లైట్లు వేస్తా, ట్యాంకు కడతా అని ఒక్కొక్క దగ్గర 50,000 ముక్కు పండి వసూలు చేస్తా. అప్పుడు ఎవడు కొనాలి? ఎప్పుడు ఎవరు కొనాలి? మీరు రెస్పాన్సిబుల్ అవ్వాలి దానికి. సామాన్యుడు మీ వీడియోస్ చూసి బలెందుకు కావాలి? దయచేసి ఇప్పుడు కూడా చెప్తున్నా, మంచి ప్లాన్ వేసుకొని పెద్ద పెద్ద ప్లాట్స్ 111 జియో బార్డర్ ఏరియాస్లో, 111 జియో రోడ్స్ దగ్గర, 111 జియో విలేజెస్ దగ్గర కొని సుఖపడండి, ఎంజాయ్ చేయండి. 10 ఏళ్ళు మీకు ముట్టేటోడు ఎవ్వడు ఉండడు, టచ్ చేసేటోడే ఉండడు. 10 ఇయర్స్ తర్వాత కూడా ఎల్ఆర్ఎస్ కట్టేటాడు. గవర్నమెంట్ కబ్జా భూములనే ఎల్ఆర్ఎస్ కట్టి అది కట్టి పెనాల్టీ కట్టి అప్రూవల్ ఇస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఫామ్ హౌస్లు అంతా నీలమటం చేస్తా. అది సిగ్గుండాలి చెప్పడానికి. హెచ్ఎండిఏ కోసం వెయిట్ చేయాలంట అప్రూవల్ కోసం. హెచ్ఎండిఏ టోటల్ లేఅవుట్ అంతా పెద్ద పెద్ద వాళ్ళకి ఈజీ తెలిసి ఉంటుంది. అందుకోసమే ఈ పుకార్లు రేపుతున్నారు, కొనకండి కొనకండి. బేకార్ యాదాద్రి లాంటి ల్యాండ్స్, శ్రీశైలం హైవే లాంటి ల్యాండ్స్ అంటిస్తున్నారు జనాలు. గోల్డెన్ ప్రాపర్టీస్నేమో కొనొద్దు అని అడ్వైజిస్తున్నారు. దయచేసి అందరి కుట్రని గమనించి జాగ్రత్తగా 111 జియో నేను చెప్పినట్టు అక్కడ ల్యాండ్స్ కొనండి. ఏ డోకా ఉండదు. మీ ల్యాండ్ కట్ అయిపోయినా మిగిలిన ప్లాటుకు విపరీతమైన మంచి వాల్యూ మీకు లభిస్తుంది అని చెప్తూ మీరు ఈ దీనిపై ప్రయత్నం మొదలు పెట్టండి. పెట్టి తక్కువ రేట్లో అంటే బాగా నెగోషియేట్ చేసి మీరు పెద్ద ప్లాట్స్ కొనడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటూ నమస్కారం.